పాకెట్ టెక్. ఈ వీడియోలో మనం పిక్సెల్ 4a యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో చూద్దాం. నేను పిక్సెల్ 4a మీద చాలా వీడియోస్ చేశాను, లైక్ అన్బాక్సింగ్ రివ్యూ, బ్యాటరీ టెస్ట్, బ్యాటరీ డ్రెయిన్ టెస్ట్ అండ్ అలానే ఆన్ డే టు డే యూసేజ్లో నాకు పిక్సెల్ 4a ఎంతసేపు వస్తుంది. ఈ వీడియోస్ అన్ని నేను ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్ స్టార్ట్ విత్ ద ప్రోస్. ఫస్ట్ ప్రో వచ్చేసి మనకి పిక్సెల్ 4a హ్యాస్ ద బెస్ట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. నేను ఆల్రెడీ మన వీడియోస్లో చాలాసార్లు చెప్పుంటానండి, నాకు పిక్సెల్ కెమెరా అంటే చాలా ఇష్టం. అండ్ దీంట్లో మనకి స్పెషల్ ఫీచర్ వచ్చేసి నైట్ మోడ్. నైట్ మోడ్ అయితే సూపర్గా ఉంటుంది. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అండ్ పిక్చర్స్ క్యాప్చర్ చేశాను, ఇఫ్ పాసిబుల్ ఐ విల్ లింక్ ఇట్ హియర్ సో దట్ మీకు ఒక వ్యూ వస్తుంది. మీరు కనుక ఏదైనా డివైస్ యూజ్ చేసి నైట్ టైం ఫొటోస్ క్యాప్చర్ చేస్తే యూజువల్లీ మనకి వార్మ్ కలర్స్ ఉంటాయి, బట్ పిక్సెల్ యూజ్ చేసి మీరు కనుక నైట్ మోడ్స్ క్యాప్చర్ చేస్తే మనకి కూల్ కలర్స్ ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్గా అనిపిస్తాయి అన్నమాట. ఏదో మనం ఎడిట్ చేసినట్టు అయితే ఉండవు, సూపర్గా ఉంటుంది. అండ్ అలానే ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే కనుక పిక్సెల్స్లో పోర్ట్రేట్స్ సూపర్గా ఉంటాయి. ఎందుకు అంత ఇష్టం నాకు పిక్సెల్లో పోర్ట్రేట్స్ అంటే, మనకి పిక్చర్ క్యాప్చర్ చేయగానే మీకు ఆటోమేటిక్గా 2 ఆప్షన్స్ చూపిస్తాయి. సో ఒకటి వచ్చేసి వితౌట్ బోకా ఉంటుంది, ఇంకోటి చూసుకుంటే కనుక ఇట్ కమ్స్ విత్ బోకా. సో మీకు కనుక బోకా ఎక్కువగా కావాలి అనుకుంటే కనుక మీరు ఎడిటెడ్ ఫొటోస్ని యూజ్ చేసుకోవచ్చు, లేదు నాకు అంత బోకా నచ్చదు అనుకుంటే కనుక యూ కెన్ గో విత్ ద ఒరిజినల్ పిక్చర్స్. సెకండ్ బెస్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ప్రాంప్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి. ఎందుకంటే మనందరికీ తెలిసిందే పిక్సెల్ కమ్స్ విత్ స్టాక్ ఆండ్రాయిడ్. మనకి ఆండ్రాయిడ్ వర్షన్ ఏదైనా రిలీజ్ చేయగానే ఫస్ట్ మనకి పిక్సెల్ డివైజెస్లో వచ్చిన తర్వాతే వే డివైజెస్కైనా వస్తాయి. స్టాక్ ఆండ్రాయిడ్ అనేది చాలా స్మూత్గా అండ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, మనకి ఎటువంటి ల్యాగ్స్ ఏమీ ఉండవు. సో మనకి గూగుల్ వాళ్ళు ఎటువంటి ఆండ్రాయిడ్ని అయితే రిలీజ్ చేస్తారో యాజ్ ఇట్ ఈస్గా సాఫ్ట్వేర్ని మనకి పిక్సెల్లో యూజ్ చేసేస్తుంటారు. సో దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ అ స్టాక్ ఆండ్రాయిడ్. అండ్ ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే పిక్సెల్ 4a లో మనకి 3.5mm జాక్ ఉంటుంది. ఈ కాలంలో రిలీజ్ అయిన ఫోన్స్లో చాలా వాటికి 3.5mm జాక్ ఉండట్లేదు, ఓన్లీ USB-C పోర్ట్ లేకపోతే లైట్నింగ్ పోర్టే ఉంటుంది. సో దిస్ ఇస్ ద యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు హెడ్ ఫోన్స్తో సాంగ్స్ వినాలి అనుకుంటే కనుక ఇట్ హెల్ప్స్ అలాట్. ఫోర్త్ ఫీచర్ వచ్చేసి మనకి పిక్సెల్ 4a లో స్క్రీన్ కాల్ ఫీచర్ అవైలబుల్గా ఉంటుంది. అంటే ఏంటి అంటే మీరు కనుక ఎప్పుడైనా కాల్స్ ఆన్సర్ చేయడానికి అవైలబుల్గా లేకపోతే మీ బదులుగా ఇది గూగుల్ స్క్రీన్ కాల్ని ఆన్సర్ చేసి అవతల వాళ్ళు ఎందుకు కాల్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని మీకు టెక్స్ట్ రూపంలో మనకి కన్వే చేస్తుంది. సో దట్ యూ కెన్ కమ్యూనికేట్ బ్యాక్ విత్ దమ్ యూజింగ్ ద టెక్స్ట్. చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. యాజ్ పర్ నౌ మనకి ఈ ఫీచర్ అయితే ఇండియాలో అవైలబుల్గా లేదు. నేను త్వరలో ఈ ఫీచర్ ఇండియాలో కూడా వర్క్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఫిఫ్త్ బెస్ట్ ఫీచర్ వచ్చేసి గూగుల్ రికార్డింగ్ యాప్. మనకి గూగుల్ రికార్డింగ్ యాప్ అనేది ఓన్లీ గూగుల్ పిక్సెల్ డివైజెస్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఈ యాప్ స్పెషాలిటీ ఏంటి అంటే మీరు ఏదైతే రికార్డ్ చేస్తారో మనకి ఇమీడియట్గా ఆన్ స్పాట్గా ఇది టెక్స్ట్ రూపంలోకి చేంజ్ అయిపోతుంది. సో దట్ మీకు చూసుకొని ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనుకుంటే కనుక చాలా హెల్ప్ అవుతుంది. అనే డే టు డే యూసేజ్లో నేనైతే ఈ యాప్ని మా మీటింగ్స్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మీటింగ్స్లో నేనైతే అన్ని పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోలేను. సో దట్ నేను ఇది రికార్డ్ చేసుకుంటాను అండ్ ఆటోమేటిక్గా ఇది ట్రాన్స్లేట్ అయిపోతుంది, కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి సూపర్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ సిక్స్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్. గూగుల్ పిక్సెల్ 4a మనకి 18W ఛార్జింగ్తో వస్తుంది. ఒకసారి ఇప్పుడు మనం పిక్సెల్ 4a 0 to 100% ఛార్జింగ్ రావడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. సో తెలిసిందే కదా మనకి బాక్స్ లో 18W అడాప్టర్ వస్తుంది. సో నేనైతే 18W అడాప్టర్ యూజ్ చేసి ఛార్జింగ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి USB-C అడాప్టర్. సో ఈ వైర్ వచ్చేసి మనకి USB-C to USB-C ఉంటుంది, ఎందుకంటే మనకి అడాప్టర్ కూడా USB-C పోర్ట్ ఉంది కాబట్టి. సో వన్ ఎండ్ నేను ఛార్జర్ కి ప్లగ్ చేస్తున్నాను అండ్ వన్ ఎండ్ ఫోన్ కి పెడుతున్నాను. సో లెట్ స్టార్ట్ ఛార్జింగ్ దిస్ ఫోన్. ఈలోపు ఫోన్ యొక్క కాన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కాన్ వచ్చేసి డిస్ప్లే అయితే అంత బ్రైట్గా ఉండదు. పిక్సెల్ 4a డిస్ప్లే చూసుకుంటే కనుక ఇట్ కమ్స్ విత్ 5.81 inches OLED డిస్ప్లే. అనే బ్రైట్ సన్లైట్లో మీరు కనుక ఫోన్ డివైస్ చూసుకుంటే మనకు అంత బ్రైట్గా ఉండదు, చాలా డల్గా అనిపిస్తుంది. మీరు కనుక పిక్సెల్ 4aతో అదర్ డివైసెస్ కంపేర్ చేశారనుకోండి, కంపేర్ టు పిక్సెల్ 4 అండ్ పిక్సెల్ 4XL తో చూసుకుంటే కనుక పిక్సెల్ 4aనే బ్రైట్గా ఉంటుంది. బట్ పిక్సెల్ 4aని మీరు అదర్ ఐఫోన్స్తో కానీ సామ్సంగ్స్తో కానీ కంపేర్ చేస్తే కొంచెం డల్గా అనిపిస్తుంది. సెకండ్ కాన్ వచ్చేసి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కానీ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ అయితే మనకి అవైలబుల్ గా లేదు. థర్డ్ కార్డ్ వచ్చేసి IP రేటింగ్ లేదు. సో దట్ మనకి ఇవి వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కాదు. సో దట్ మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఫోర్త్ కార్డ్ చూసుకుంటే కనుక మనకి ఇట్ కమ్స్ విత్ స్నాప్డ్రాగన్ 730G చిప్. ప్రాసెసర్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. ఫిఫ్త్ కార్డ్ వచ్చేసి కలర్స్. మనకి పిక్సెల్ డివైజెస్ ఓన్లీ 1 కలర్ లో మాత్రమే అవైలబుల్ గా ఉందండి. ప్రస్తుతానికి US లో అయితే ఓన్లీ జస్ట్ బ్లాక్ కలర్ మాత్రమే ఉంది. ఇండియాలో కూడా మనకి పిక్సెల్ 4a ఓన్లీ బ్లాక్ కలర్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. ప్రైస్ చూసుకుంటే కనుక మనకి అరౌండ్
అరౌండ్ 30,000 rupees ఉంటుంది. ప్రీవియస్ వీడియో కింద మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు అడిగారండి, పిక్సెల్ 4A మనకి amazon.in లో 50,000 rupees కి అవైలబుల్ గా ఉంది, పర్చేస్ చేయొచ్చా లేదా అని. నా పర్సనల్ ఒపీనియన్ లో పిక్సెల్ 4A అనేది నాకు 30,000 rupees వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాసెసర్ చూసుకున్నా, లేకపోతే మనకి ఐపీ రేటింగ్ కూడా లేదు. సో 30,000 లో దొరికితే కనుక పర్చేస్ చేయండి. ఇన్ కేస్ 30,000 rupees లో మీకు పిక్సెల్ 4A అవైలబుల్ గా లేకపోతే వెయిట్ చేసి పర్చేస్ చేయండి. లేదు నాకు 50,000 అయినా పర్లేదు, నేను పిక్సెల్ 4A పర్చేస్ చేయాలి అనుకుంటున్నాను అంటే ఇట్ ఈస్ అప్ టు యూ. సో గుర్తుంది కదండి, మనమైతే ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉంచాను, చూడొచ్చు 30 మినిట్స్ అవుతుంది ఫోన్ ఛార్జింగ్ పెట్టి. 30 మినిట్స్ కి పిక్సెల్ 4A ఛార్జింగ్ వచ్చేసి 50% దగ్గర ఉంది. అదే 1 అవర్ కి చూసుకుంటే కనుక ఛార్జింగ్ వచ్చేసి 86% దగ్గర ఉంది. సో ఇక్కడ చూడొచ్చు పిక్సెల్ 4A కి 100% ఛార్జింగ్ రావడానికి 1 అవర్ 23 మినిట్స్ 50 సెకండ్స్ పట్టింది. చూసారు కదండి, ఇవైతే ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ పిక్సెల్ 4A. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్, అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. అమెరికాలో బోర్డ్ వాక్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా. We'll be right back.